డిక్షనరీలో ఉండేటువంటి పదాలన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అమర్చబడి ఉంటాయి అనమాట రాయబడి ఉంటాయి ఆ డిక్షనరీ టెల్సజ్ హౌ అ వర్డ్ ఈజ్ ప్రొనౌన్స్డ్ డిక్షనరీ మనకి ఏం తెలియజేస్తుంది ఒక పదాన్ని ఏ విధంగా పలకాలి అనే దాని గురించి తెలియజేస్తుంది ఆ డిక్షనరీ టెల్సజ్ వాట్ ఎ వర్డ్ మీన్ మీన్ అంటే మీనింగ్ దాని అర్థం ఏంటి ఒక పదం యొక్క అర్థం ఏంటి అనేది డిక్షనరీలో మనం తెలుసుకోవచ్చు మనకి డిక్షనరీ తెలియజేస్తుంది ఆ డిక్షనరీ అస్ హౌ అ వర్డ్ ఈజ్ స్పెల్ట్ మనం ఒక పదాన్ని ఏ విధంగా పలకాలి అనే దాని గురించి మనకి డిక్షనరీ చూపిస్తుంది అనమాట ఆ డిక్షనరీ టెల్సస్ హౌ అ వర్డ్ ఈజ్ యూజ్డ్ ఒక పదాన్ని మనం ఏ విధంగా ఉపయోగించాలి ఆ పదాన్ని ఎక్కడ ఉపయోగించాలి అనే దాని గురించి డిక్షనరీ మనకి తెలియజేస్తుంది అ డిక్షనరీ షోస్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఎ వర్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుసు కదా నౌన్ ప్రొనౌన్ యాడ్జెక్టివ్ యాడ్ వర్బ్ ఈ విధంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది కదా ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి ఆ పదము దేనికి సంబంధించింది అనేది మనకు డిక్షనరీ వల్ల తెలుస్తుంది అనమాట ఫ్రెష్ అండ్ కూల్ బ్రీజ్ వెల్కమ్ డస్ ఇన్ ద ఆంధ్రా ఊటీ వెన్ వి గా డౌన్ ఫ్రమ్ ద కార్ మెస్మరైజింగ్ సీనరీ వెల్కమ్ డస్ ఇక్కడ మన లెసన్లో మన లెసన్కి సంబంధించి ఉన్నటువంటి ఈ సెంటెన్సెస్లో ఒక పదానికి అర్థాన్ని మనం చూసినట్లయితే బ్రీజ్ అనే పదానికి అర్థం చూసినట్లయితే అందులో మనకి ఏమేమి ఉన్నాయి డిక్షనరీలో చూస్తే ప్రొనన్సియేషన్ బ్రీజ్ అక్కడ ఇచ్చినటువంటి గుర్తుల ప్రకారం మనం ఎలా పలకాలి అనేది మనకు తెలుస్తుంది అనమాట పదాన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ బ్రీజ్ అనేది నౌన్ మీనింగ్ అ జెంటిల్ విండ్ బ్రీజ్ మీనింగ్ ఏంటి అర్థం ఏంటి అ జెంటిల్ విండ్ యూసేజ్ దాన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు వీ ఫీల్ కూల్ బ్రీజ్ ఇన్ ఊటీ ఊటీలో కూల్ బ్రీజ్ వాళ్ళు ఫీల్ అయ్యారు మాకు అక్కడ మేము చూసాము మాకు ఆ గాలి చల్లని గాలి మమ్మల్ని తాకింది అని చెప్పి హేమంత్ తన ఫ్రెండ్కి రాసిన లెటర్లో రాశాడు కదా వీ ఫీల్ కూల్ బ్రీజ్ ఇన్ ఊటీ ఈ విధంగా ఒక పదం యొక్క స్పెల్లింగ్ ఏ విధంగా ఉంటుంది ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా ఉంటుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలా ఉంటుంది దాని మీనింగ్ ఏంటి ఎలా ఉపయోగిస్తాం ఏ సందర్భంలో ఉపయోగిస్తాం ఇవన్నీ కూడా మనకి డిక్షనరీ వలన తెలుస్తాయి అన్నమాట కాబట్టి మీరు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ టు తెలుగు లేదా తెలుగు నుండి ఇంగ్లీష్కి తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీని కానీ ఒకటి ఖచ్చితంగా ఉపయోగించడం నేర్చుకోండి